పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ ఉండాలి. అతని పర్సనాలిటీ తగ్గదేం కదే కామెడీ పీచ్ లాగా. వెరీ బ్యాడ్, నేను ఫీల్ అయ్యేది అది. అతను తగ్గ సినిమా కాదు అది. అతన్ని చాలా బాగా ఎలివేట్ చేయొచ్చు, అతను చాలా బాగా ఎక్స్పాండ్ చేయొచ్చు. అతనికి ఉన్నటువంటి ఫిజికల్ క్యారెక్టర్, మెంటల్ క్యారెక్టర్, అతను వినయ ఉన్నవాడు. ఓ సినిమా సౌండ్ ఇంజనీర్ ఇందాక మధ్యాహ్నం కలిశారు, ఆయన చెప్తున్నారు ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ దాకా నేను పనిచేశాను, అసలు డౌన్ టు ఎర్త్ ఉండేది ప్రభాస్. అతనికి అసలు కొమ్ములు లేవు, ఏదో ఇంటర్నేషనల్ స్టార్ని అలా ఏమీ లేదు, చాలా హంబుల్ పర్సన్. అలాంటి వాడిని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చో, చేయవలసినంత ప్రజెంట్ చేయలేదు. ఆ విషయంలో నాగశ్వని దోషం తప్ప. నాగశ్వని ఇంకొకటి ఏమిటంటే, ఏ చాగంటి గారు లాంటి వారితో, ఏ గరికపాటి వారు లాంటి వారితో, సామవేదన లాంటి వారితో కూర్చుని డిస్కస్ చేసి సినిమా నువ్వు సినిమాటిక్గా తీయొచ్చు, కానీ ఆ ప్రజెంటేషన్ ఇంకా బాగుంటే ఎన్నో హృదయాలకు తాకాలి. కేవలం ఫ్యాన్, ఇప్పుడు నేను రాత్రి వెళ్ళాను, ప్రభాస్ ఏదన్నా కొట్టినప్పుడు అప్పుడు అరుపులు మెరుపులు తప్ప ఫీల్ లేదు, కూల్ లేదు, టోటల్గా సినిమాలో సోల్ లేదు. ఇప్పుడు 600 కోట్లు అన్నారు, మ్యాక్సిమం ఏఏ కదా, రెండోది గ్రీన్, గ్రీన్. ఇప్పుడు విఠలాచార్య గారి లాగా ఆర్ట్ బోర్డు లేచి అట్టలు పెట్టి అంత కష్టపడాల్సిన పని లేదు కదా. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, పురాణాలని అలా స్పృశించాడు అతను. అలాగని సోది పురుషులాగా భయంకరమైన వక్రభాష్యం చేయలేదు, చాలా వినయంగానే డీల్ చేశాడు. ఆ ఓం రౌత్ చాలా లీ లో ప్రొఫైల్లో ఆ సీతాదేవి అక్కడ కూర్చుని రావణాసుడితో తలెత్తి మాట్లాడ్డాలు, అది పక్కా రామాయణ వ్యతిరేకం. అది ఇందులో అంత ఎలాబరేట్గా ఏమీ మహాభారతాన్ని చూపించలేదు, కానీ అశ్వత్థామను మంచోడు చేశాడు. అదొక్కటి మాట్లాడాలి సార్, అశ్వత్థామ ఎలా అసలు మంచివాడు అవుతాడు అంటే, ఇక్కడ మనం, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం అతని ఆస్పెక్ట్లో ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు మనం పురాణం గురించి మాట్లాడుతున్నాం కాదు కాదు, అశ్వత్థామ కూడా పశ్చాత్తాపడి మంచోడైతే మంచిది అనేటువంటి కాన్సెప్ట్ని అప్రిషియేట్ చేద్దాం. ఎందుకోసం అంటే, మన ధర్మం ఎప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. రాములు వారి దగ్గరికి వచ్చారు ఎవరో, ఏమండి మీరు ఈ సముద్రం నీళ్ళు నెత్తి మీద పోసేసి ఎక్కడ ధనుషుకోటిలో ఎవరికి, విభీషణుడికి పట్టాభిషేకం చేశారు, లంక అక్కడ ఉంది, ఇక్కడ పట్టాభిషేకం చేశారు, వాడు బతికే ఉన్నాడు. రావణాసురుడు బతికున్నప్పుడే విభీషణుడిని పట్టాభిషేకం చేశారు, తెలుసా మీకు, ప్రమాణ స్వీకారం అయిపోయింది అక్కడ సీఎం ఉండగానే. సో ఎవరో అడిగారు, ఏంటి మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు ఎంతో, వాడు అక్కడే ఉన్నాడు కదా, ఒకవేళ వాడు వచ్చి మీ కాలం మీద పడిపోతే, ఎవరు, రావణాసురుడు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి కదా, ఎంత పజిలది, ఎంత క్వశ్చన్, అసలు అంత మార్పు ఎక్స్పెక్ట్ చేయం గానీ అసలు ఒకవేళ వస్తే. ఈ క్వశ్చన్ రాముల వారిని అడిగారు, రాముల వారు ఏమాత్రం తడబడకుండా, ఏం పర్వాలేదు వాడికి అయోధ్య ఇచ్చేస్తా, అది రాముడు. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందుకు రాముడు, అది రాముడు, అలా దేవుడు అయ్యాడు, అద్భుతం సార్, అది రాముడు, అద్భుతం. ఇక్కడ విషయం ఏంటంటే, నాగశ్విను, అశ్వత్థామ, గురుపుత్రుడు, మనం క్యారెక్టర్ చూడొచ్చు, మా భాగవతంలో చూడొచ్చు, మహాభారతంలో చూడొచ్చు, చిన్నప్పటి నుంచి విన్నాం, భాగవతం చదివాం, చాగంటి గారి మాటలో వినొచ్చు, గరికపాటి వారి మాటలో వినొచ్చు, సామవేదం వారి మాటలో వినొచ్చు. అశ్వత్థామ అనేటువంటి వ్యక్తి శత్రుపక్షాన చేరి, వాళ్ళ నాన్న కూడా ఆ పక్షమే, కానీ ధర్మబుద్ధి కలిగి ఉన్నాడు, కానీ ఇంకా ఇతను ఇంకా అదో నీచం, ఇతను బాగా లీస్ట్, ఇతను బాగా లీస్ట్. ఎంత లీస్ట్ అంటే, ఇతను మడుగులో ఉన్నాడు, నేను వెళ్ళాను కురుక్షేత్రం, ఆ మడుగుది ఈ దుర్యోధనుని చంపిన మడుగు, ఆ మడుగు దగ్గరికి వెళ్ళి అతను నీళ్ళల్లో ఉంటే, చెప్పు రారాజా నన్ను ఏం చేయమంటావు నిన్ను సంతోషపెట్టడానికి, అంటే ఆ పాండవుల తలలు తీసుకొచ్చి నాకు ఇయ్యి అన్నాడు. వీడు స్వామి భక్తి అనే మూడ్ అశ్వత్థామది. వీడు వెళ్ళాడు రాత్రి చీకట్లో, ఉప పాండవుల 5 తలకాయలు నరికేశాడు, తెచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు గడిపెట్టాడు అతనికి, తెలుసా,
ఎంత గుడ్డోడు ఏమిటిరా, ఎవరెవరో ఏంటో తెలుసుకోకుండా పడుకున్న వాళ్ళు తలలు తెంపడం ఏమిటిరా అని గడిపెట్టాడు. సరే అది పక్కన పెట్టేస్తే, ఆల్రెడీ హీ డిడ్ మిస్టేక్ కదా. అధర్మం పక్షం ఉండడం ఓ తప్పు, అధర్మంగా పిల్లల్ని చంపడం ఓ తప్పు. ఇది కాక ఉత్తర గర్భంలో శిశువు ఉంటే, అభిమన్యుడు పుత్రుడు ఉత్తర గర్భంలో ఎవరు పరీక్షిస్తున్నాడు, పరీక్షిత్ అది అభిమన్యుడు కొడుకు కదా, ఉత్తర గర్భంలో పరీక్షిస్తుంటే వీడు బ్రహ్మాస్త్రం వేసాడు, ఉపసంహారం కూడా తెలియదు. బ్రహ్మాస్త్రం వేసేస్తే ఆ పిల్ల పాపం పరిగెట్టి ఏదో తరుగుతుంది, కృష్ణ అని కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు రక్షించాడు. తర్వాత ఆ పిల్లవాడు పరీక్షిత్తాడు, లోకానికి భాగవతం వచ్చింది. ఈ అశ్వత్థామ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఆ పిల్లవాడికి కష్టాన్ని ఇచ్చింది, ఆ తల్లికి కష్టం ఇచ్చింది. అక్కడ ద్రౌపదిని బాధ పెట్టాడు, తర్వాత ఉత్తరని బాధ పెట్టాడు. ఏ ఈ స్త్రీలను బాధ పెట్టిన బ్యాచ్ అందరూ సర్వనాశనం అయిపోయారు, మీరు చూసుకోండి. సీతాయా చరితం మహత్ ఇతి రామాయణం అన్నారు. రామాయణం రాముడి చరిత్ర నిజమే, కానీ వాల్మీకి ఏమని చెప్పారు, సీతాయా చరితం మహత్ ఇతి రామాయణం అన్నారు. ఇది రామాయణం సీత చరిత్ర అన్నారు. అలాగే మహాభారతం ఒక్క స్త్రీని అవమానించినందుకు ఇంత నాశనమై 100 మంది కౌరవులు నశించిపోయారు, వాళ్ళ వంశనాశనం అయిపోయింది. మీరు క్యారెక్టర్స్ చూడండి, చాలా పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్, ఈవెన్ గాంధారి పవర్ఫుల్ క్యారెక్టర్, ద్రౌపది పవర్ఫుల్ క్యారెక్టర్, కుంతి పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అశ్వత్థామ శత్రుపక్షం వాడు, శత్రువు, నీచమైన పనులు చేసిన వాడు, కేవలము ద్రౌపది ప్రాణభిక్ష పెట్టడం వల్ల బతికున్నాడు అతను. అంతే, గురుపుత్రుణ్ణి అలా చంపటం కరెక్ట్ కాదు, ఆవిడ ఒక తల్లిలా భావించిందండి. నాకు కలిగే బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, నా పిల్లలు చచ్చిపోయారు కాబట్టి ఈ బాధ మా గురువుగారి భార్యకి కలగకూడదు. ఇప్పుడు వీడు మన దగ్గరికి వచ్చాడు, మీరు కట్టి అసలు చాగంటి గారు ఎంత బాగా చెప్తారు, పశువులా అంటే, నేను చదివాను భాగవతంలో, పశువుని కట్టినట్టు కట్టి తీసుకొచ్చారు వాడిని అర్జునుడు భీముడు. అది డిస్కషన్ కూడా బాగుంటుంది, చాగంటి గారు బాగా చెప్తారు. ఏమిటి వేదవ డిస్కషన్, వేదవడం ఒక్కటి భీముడు అంటాడంట, ఒక్కడ కొడితే కోపరికాయ పగిలినట్టు పగిలిపోతాడు వీడు, ఈ డిస్కషన్ ఎందుకు, ఇది చంపేద్దాం, మొద్దమొద్ద చేస్తాను ఇలా భీముడు కోపం కదా, భీముడు అలా ఉంటాడు. సో కానీ కృష్ణ భగవాన్ చెప్తాడు, మరి ద్రౌపది అతను చంపద్దు అంటుంది, చంపినా చావనట్టు, చచ్చినా బతికినట్టు ఏదో చెయ్యాలి అని చెప్పి వాడికి విలువైంది మని, ఆ మని తీసేయమని చెప్తారు, ఆ తల శిక్క కోసేమని చెప్పి. అయితే నాగశ్వని ఏం చేశాడంటే దాన్ని లాక్కొచ్చి, యాక్చువల్ కలియుగాంతం ఎప్పుడు, 5000 సంవత్సరాలు తెలుసండి, కలియుగంలో నన్ను అల్లరి చేయకండి, 432000 సంవత్సరాలకి ఇప్పటికి 5000 అయింది, ఇంకా ఎంత ఉంది, 427000 ఉంది, 427000 సంవత్సరాలు ఉంది ఇంకా. సో దీన్ని 6000 చేసి వీళ్ళ ఆలోచనలు జోడించి అశ్వత్థామలో కూడా మంచితనాన్ని తీసుకొచ్చి, పోలే మనం అప్రిషియేట్ చేద్దాం, అంతవరకు రీమిక్స్లు చేయకూడదు, వాళ్ళు మంచోళ్ళు అయితే మంచిదే, రావణాసుడు మంచోడు అయిపోతే మంచిదే, దుర్యోధను మంచోడు అయిపోతే మంచిదే, గొడవలే లేవుగా, గొడవలే లేవు. అయితే కృష్ణుడే పెకిలించేశాడు ఆ మణిని అనేది వింటూ సలహా ఇచ్చాడు, అర్జునుడే కోసింది.